నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ఇక డీటెయిల్ చూస్తే, విత్తనాభివృద్ధి సంస్థను ప్రక్షాళన చేస్తామని, సమూల మార్పులు చేసి అతి తక్కువ ధరకే రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా మార్కెఫెడ్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని ప్రభుత్వం అని చెప్పారు. రైతులను ఆదుకునేలా పనిచేస్తామని, ఇక ఆ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీపై విత్తనాలు అందజేసేవారని కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎత్తివేశారని ధ్వజమెత్తారు. ప్రైవేటు కంపెనీలకు లాభం చేకూర్చేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన పంటలకు పరిహారం సైతం చెల్లించలేదని దుయ్యబట్టారు. పదేండ్ల పాలల్లో రైతులకు నట్టేట ముంచారని అన్నారు. ప్రైవేటు కంపెనీలకు ఆధిపత్యం కట్టబెట్టి రైతులు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేశారని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన విత్తనాలు అందజేస్తామని తెలిపారు. నకిలీ విత్తనాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టామని వివరించారు. భవిష్యత్తులోనూ మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. రబీలో సాగు చేసేటటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో, ప్రధానంగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి, ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పంట సాగులో శనగ ప్రధానమైనటువంటి పంట. కాబట్టి ఈ విత్తనాలు రైతులకు అందించేటటువంటి ఆలోచనతోటి, రైతులకు మా దగ్గర విత్తనాలు ఉన్నాయి, మా విత్తనాలు వాడండి అని చెప్పడానికి కోసం ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి మా సహకార సంఘ డీలర్లు, ఆగ్రోకి సంబంధించినటువంటి డీలర్లు రైతులతోటి కలిసి వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వచ్చిన సందర్భాల్లో విత్తనాలకు సంబంధించిన, విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి విషయాల మీద కొంత మీతో మాట్లాడాలనేటువంటి ఆలోచనతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా రైతులకు విత్తనాలని అందుబాటులో ఉంచి రైతుల్ని ఆదుకునే దిశగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ పనిచేస్తుంది. దయచేసి మీ ద్వారా రైతులకు విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ విత్తనం కావాలన్నా ఖచ్చితంగా విత్తనాభివృద్ధి సంస్థ సంబంధించినటువంటి విత్తనాన్నే కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మనం ఇచ్చేటటువంటి విత్తనం ఒక యూనివర్సిటీ నుంచి వచ్చి ఒక మూల విత్తనం తయారు చేసి అధిక దిగుబడి వచ్చినటువంటి విత్తనం, దాన్ని తీసుకొని మనం ఇవాళ ప్రొడక్షన్ చేపించి రైతులకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి ఒక రేపు బేస్ ఏదైనా దాని మీద చర్యలు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అనవసరంగా ఏదో ప్రలోభాలకు లొంగి ప్రైవేటు కంపెనీల మీద ఆధారపడి దాని మూలం ఎవడో, ఎక్కడి నుంచి వచ్చిందో విత్తనం తెలియకుండా ఆ విత్తనాలు వాడి నష్టపోతే రేపు అది చాలా ప్రమాదం. కాబట్టి రేపు విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అందించే విత్తనాలనే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉమ్మడి, ఆదిలాబాదు, కామారెడ్డి 2 లక్షల ఎకరాల్లో చెనగా పంట సాగవుతుంది. అందులో మేము ఇవాళ సగం వరకు మేమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ సగానికి అందించేటువంటి విత్తనాలు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మీరు ఏ ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడకుండా మేము అందించే విత్తనాలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే రేషన్ కార్డు, కుటుంబ ధృవీకరణ కోసం రేషన్ కార్డును అడిగి, ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళని కూడా ధృవీకరించడానికి వ్యవసాయ అధికారులు అప్లికేషన్ తీసుకొని వాళ్ళే ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ధృవీకరించి దాని తర్వాత రానోళ్ళకి ఇస్తామనేటువంటి మాట చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనల ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా రుణమాఫీ అయిపోయిందిగా లేదు అన్నప్పుడు ప్రశ్నించాలా, అడగాల. కానీ ఇవాళ పూర్తి కాలేదు, 31,000 కోట్లు రుణం మాఫీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే అది అంచనా, అది పెరగవచ్చు తగ్గవచ్చు. కానీ ఇలా 13,900 పైన కోట్లు మాఫీ చేసినాం, మిగిలిన ఇంకా మాఫీ చేయాల్సింది ఉంది అని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంటే, అసలు రుణమాఫీ చేయలేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు రైతుల్ని ఆందోళనకు గురి చేసి రుణమాఫీ రాదని అనేటువంటి అలా భ్రమలు కల్పించి రోడ్డు మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. చాలా మందికి కొన్ని ప్రాంతాలలో 60% పైన 2 లక్షల పైన లోన్ ఉన్నది. సరే, పైన ఉన్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో కడితే వాళ్ళకు 2 లక్షల వరకు లోన్ మాఫీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ దిశగా ఎవరెవరికి రాలేదు, ఎవరెవరికి రేషన్ కార్డు సమస్య ఉంది, ఎవరెవరికి ఆధార్ కార్డు మిస్మ్యాచ్ ఉంది, ఎవరికి బ్యాంక్ ఖాతా కూడా తప్పులు జరిగినాయి అనేటువంటి అంశాన్ని పూర్తిగా గ్రామాలకు వెళ్ళి వాళ్ళు అధికారులు వెళ్ళి నిర్ధారణ చేసుకుంటూ ఉంటే